ఏదైనా సరే దెబ్బ తగిలిన తర్వాత నొప్పి తెలుస్తుంది కాకపోతే దెబ్బ తగులుతుందని తెలిసినా సరే ఎవడేం చేయలే రాయినే మనం పగలగొట్టగలం లేకపోతే దాన్నే మనం ధ్వంసం చేయగలం అని కొండని ఢీ కొంటే ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం పాపం వామపక్షాలు కేరళలో ఫేస్ చేసినాయి అందుకనినే వాళ్ళ ఆలోచన తీరు ఇప్పుడు మార్చుకున్నారు కాకపోతే చేతులు కాలే కాకులు పట్టుకున్నారా లేదా అనేటువంటిది రేపు ఎన్నికల్లో తేలుతుంది ఇక్కడ బేసిక్గా శబరిమల అంశంలో మహిళా వివక్ష అన్నది కావాలని సృష్టించబడ్డ పదం మహిళా వివక్ష అంటే ఏంటి మహిళలని వ్యతిరేకించడమో మహిళల్ని కించపరచడమో మహిళల్ని తక్కువ చేసి చూపెట్టడమో చేస్తే అక్కడ అది కాదే రజస్వల కానటువంటి ఆడపిల్లలు ఎలౌడ్ అట్లాగే పీరియడ్స్ టైం కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఎలౌడ్ అంటే మహిళలు అయితే ప్రవేశారతుంది కాకపోతే వాళ్ళ ఋతుక్రమం నడిచేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం వాళ్ళు వెళ్ళటదు అక్కడే కాదు చాలా ఆలయాల్లో కూడా ఆ విధమైనటువంటి పీరియడ్స్ టైంలో మహిళలు పోరు ఎక్కడా కూడా ఎక్కడో ఒకటి రెండు ఊళ్ళల్లో ప్రత్యేకంగా అలాంటి సందర్భంలోనే వచ్చేటువంటి టెంపుల్ కూడా ఉందంటారు బట్ ఎక్కడా కూడా వెళ్ళరు దానికి సంబంధించి వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి కండిషన్స్ వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ ఒకటి ఇంకొకటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి క్రమంలో పవిత్రత ఈ కాన్సెప్ట్ని చూసుకుంటారు పవిత్రత అంటే వెంటనే కొంతమంది ముందుకు వచ్చేసేసి బిడ్డన గంటంలో లేని పవిత్రతలు ఇవన్నీ మాట్లాడతారు అవి వేరు ఇది వేరు ఇక్కడ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వాళ్లే ఫీల్ అవుతారు దాంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఎంత అనిజీగా ఉంటాయి ఎంత ఇబ్బందిగా ఉంటుందనేటువంటిది కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వెళ్తారు కానీ దాన్ని ఇక్కడ ఒక హక్కు కింద దాన్ని అది కూడా ఎవరు దైవభక్తి లేనటువంటి వాళ్ళు లేకపోతే కేవలం కించపరచడం హిందూ ధర్మాన్ని కించపరచడం గొప్పగా చూపించే వాళ్ళు హక్కుల కార్యకర్తలం అన్నటువంటి పేరుతో చేసేటువంటిది అంత అక్కడ వాస్తవానికి గుడి దర్శనానికి వెళ్తే ఇష్యూస్ ఏం కాదు ఆ గుడి దర్శనానికి సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేయాలి లేకపోతే అర్ధ మండల దీక్ష చేయాలని ఆ దీక్ష సందర్భంలో వాళ్ళు ఇవన్నీ చేయకూడదు అన్నటువంటిది ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు పెట్టారు ఆ విధానాలు చేసినటువంటి వాళ్ళకే దర్శన అర్హత ఉంది అట్లాంటప్పుడు అవి చేయడం కుదరదు కదా ఈ ప్రక్రియలో అన్నటువంటిది కూడా ఉంది ఇవన్నీ డెప్త్గా ఆలోచిస్తే బోలెడంత కనబడుతుంది అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఉద్యమకారులు అన్నారు కాబట్టి వాళ్ళని మేము ఎలా చేసి తీర్తాం పంపించి తీర్తాం అన్నటువంటి కోణంలో చేసినటువంటి ప్రక్రియ అది కూడా కోర్టు తీర్పుని ఆధారం చేసుకుని చేసినటువంటి ప్రక్రియలతో ఎదురైనటువంటి సమస్య చివరికి అందరినీ తన్ని మరీ తీసుకెళ్లారు వాట్ నెక్స్ట్ అంటే మొన్నటి ఎలక్షన్లలో రిజల్ట్ చూశారు ఇప్పుడు అదే కమ్యూనిస్టులే పవర్లో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా రావాలంటే సుప్రీంకోర్టు నుండి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవాలంట నిజంగా అక్కడికి రావాలనుకున్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఆర్డర్లు తెచ్చుకుని మరి ఇంతకుముందు ఏమైంది సుప్రీంకోర్టు ఆనాడు కూడా ఏం ఆదేశించింది ఎందుకు పాటించరు అన్నట్టుంది ఏది రివ్యూ పిటిషన్లు వేస్తా అంటే ఇప్పుడు వీళ్ళని రెచ్చగొడతన్నట్ట లేకపోతే కనుక వీళ్ళతో ఎందుకు చేయగాల్చుకుంటాం అనేటువంటి దూరంలో వదిలేశారు అంటే రెండవదే కరెక్ట్ మళ్ళీ ఇప్పుడు వాస్తవంగా మళ్ళీ సుప్రీంకోర్టు కొత్తగా తీర్పు ఇచ్చేది అంటే అప్పుడే ఇచ్చేసింది కదా ఎలవ్ చేయమని చెప్పేసి కావాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది కదా ఇప్పుడేమైనా గవర్నమెంట్ సెక్యూరిటీ వద్ద ఏమైనా కొత్త ఉత్తర్వు ఇచ్చిందా రివ్యూ పిటిషన్ల మీద విచారణ ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి వేసింది మరి అప్పుడు తీర్పు ఒకటే ఇప్పుడు అదే తీర్పు అమల్లో ఉంది మరి ఇవాళ వచ్చి కొత్తగా వెళ్ళమంటున్నారు ఎందుకు అంటే ఎక్కడే సీన్ అనమాట ప్రజల ఆగ్రహం వల్ల వచ్చిన ఫలితాన్ని చూశారు కాబట్టి రేపటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని స్వయంగా అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుండి మ మంత్రుల దాకా ఈ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ జ్ఞానోదయం అప్పుడే అయ్యి ఉంటే కనుక అసలు ఇష్యూనే ఉండేది కాదు మరి ఇది మంచికా చెడుక అంటే భగవంతుడు చూపిన దారి అనుకోవాలి వాళ్ళకి